హన్మకొండలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఘనంగా జరిగింది. జయశంకర్ సార్ స్మృతి వనంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. నీతి నిజాయితీ నిబద్ధతకు జయశంకర్ సార్ మారుపేరన్నారు. తెలంగాణ ప్రజానీకానికి సారుతో విడదీయని బంధం ఉందని వినయ్ భాస్కర్ అన్నారు. జాతిపిత కీర్తి శేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని పురస్కరించుకొని యావత్ తెలంగాణ ప్రాంతంతో పాటు తెలంగాణ వాదులు ఉన్నటువంటి అనేక దేశాలలో కూడా వారిని స్మరిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో వారు తొలి దశ నుంచి మళ్ళీ దశ ఉద్యమంలో 10 లో సంఖ్యలో ఉన్నా 10 లక్షలో సభలు ఉన్నా కూడా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసేదానికి తన మాటల ద్వారా అనేక ఉపన్యాసాల ద్వారా మాలాంటి యువకులకు స్ఫూర్తినిచ్చి తెలంగాణ సాకారమయ్యేదానికి వారు ముందు వరుసలు ఉన్నటువంటి విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం ఎన్నడూ కూడా మరవరని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. నీతి నిజాయితీ నిబద్ధతకు మారుపేరుగా ఉన్నటువంటి జయశంకర్ సార్ గారితోని మాకు విద్యార్థి దశ నుంచి వారితోని అనేక సందర్భాలలో మరి కలవటం అదృష్టంగా భావిస్తున్నాం. వారి వీసీ హయాంలో ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా నిజాయితీతో పరిపాలన చేసినటువంటి విషయం తెలంగాణ ప్రజానీకానికి జయశంకర్ గారికి విడదీయని బంధం. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్తగా ఉండి టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్తగా ఉండి కేసీఆర్ గారికి అనేక సందర్భాల్లో వెన్నుదండగా ఉండి మరి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసినటువంటి మహనీయులు జయశంకర్ గారికి వారి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి వారి ఆశయ సాధన కోసం మేమందరం కూడా మరి పునరంకితమైతం. వారు చూపెట్టినటువంటి బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మేమందరం కూడా